श्रीमात्रे नमः। मुक्ता विद्रुमहे मनीलधवलश्चायोर्मुखै स्त्रीक्षणैः युक्तामिन्दिनिबध्नरत्नमकुटां तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदाभयाङ्कुशकशुभ्रं कपालं गदां शङ्खं चक्रमदारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గా అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమయందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతామంత్రాలకి గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రాలతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్ర సిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారు. ఇలా రెండో రోజు అవతారంగా గాయత్రీదేవిని కొలుస్తూ ఆమె కృపకు పాత్రులవుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.